నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. సాధారణంగా మనకి అనేక మంది ఈ లివర్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ కాలేయానికి సంబంధించినట్టు ఎటువంటి రోగాలు ఉన్నా సరే ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి ఈ గృహ చికిత్సను ఆచరించడం ద్వారా అనేక కాలేయ సంబంధించిన రుగ్మతుల నుంచి చాలా సులభంగా బయటపడడానికి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అటువంటిది ఈరోజు మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. దీనికోసం కావాల్సినటువంటి అంశాలు ఏంటి? అందరికీ తెలిసినటువంటి ఇంట్లో ఉండే వంట దినుసులతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒకటి జీలకర్ర, 5 గ్రాములు చూర్ణంగా చేసుకోండి. తర్వాత యాలకులు, చిన్న యాలకులు 5 గ్రాములు చూర్ణంగా చేసుకోండి. పటిక పంచదార 5 గ్రాములు చూర్ణంగా చేసుకోండి. వీటన్నిటితో పాటు మనకి నేల ఉసిరి భూమి ఆమెలకి ఫిల్లాంతస్ నీరూరి అని ఒక మొక్క దొరుకుతుంది. మన ఛానల్లో ఆ మొక్క ఎట్లా ఉంటుందో మీరు చూడవచ్చు. ఈ మొక్క యొక్క ఆకుల యొక్క ముద్ద 1 5 గ్రాములు. ఇవన్నీ కూడా సమానంగా కలుపుకొని ఉదయాన్నే లేచిన వెంటనే పరగడుపునే దీన్ని బాగా నూరుకొని లోనికి తీసుకొని 1 గంట వరకు ఎటువంటి ఆహారం కూడా తీసుకోకుండా ఉంటే కనుక చాలా అద్భుతంగా లివర్కి సంబంధించినటువంటి అనేక రుగ్మతల నుంచి బయటపడడానికి ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. ఇటువంటి మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం మన వీడియోలను వీక్షిస్తూనే ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.